కొల్లారం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన సర్పంచ్ లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఇక ప్రభుత్వ పనితీరుకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగపరచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇక పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే సర్పంచ్ల సమస్యలన్నీ పరిష్కరించాకే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచ్ల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో 14 పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు 1800 మంది సర్పంచ్లను ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏమడిగారు సర్పంచులు? మేము అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, సొంత డబ్బులు, భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచులు అడిగితే ఆ సర్పంచ్లను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు. బిల్లులు చెల్లిస్తారా, సర్పంచులను బంధిస్తారా? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలననా? మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 8 నెలల్లో 8 పైసలను ఇచ్చినరా మీరు గ్రామ పంచాయతీలకు? ఢిల్లీ నుంచి వచ్చిన 800 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులను మీరే ఆపుకున్నారు. ఢిల్లీ నుంచి 15వ ఆర్థిక సంఘంలో వచ్చిన 500 కోట్లను మీరే ఆపుకున్నారు. ప్రతి నెల నెల ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసిండ్రు. అంటే ఒక్క రూపాయి కూడా ఇయ్యక ఇవాళ ఊర్ల పన్న పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు. బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు. గడ్డి మందు కొట్టే పరిస్థితి లేదు. చెత్త ఎత్తే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. దాదాపుగా 30 నుంచి 40 మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు చాలా మంది సర్పంచ్ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ సందర్భంలో మేము గాంధేయ మార్గంలో ఇవాళ సచివాలయం ముందు నిరసన దీక్ష చేద్దామని మేము అందరం బయలుదేరితే మరి ఎక్కడికక్కడ జిల్లాలల్లా మమ్మల్ని అరెస్టు చేసి, మా సర్పంచ్లను అరెస్ట్ చేసి నిర్బంధించారు. మరి మమ్మల్ని కూడా తీసుకొచ్చి పొద్దున తీసుకొచ్చి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఇక్కడ నిర్బంధించడం జరిగింది. మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం చేసినాం మేము మా గ్రామాలు బాగుండాలని చెప్పి, మా పల్లెలు బాగుండాలని చెప్పి ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేయమంటే అరెస్ట్ చేస్తారా? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం? సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే. జై తెలంగాణ. ప్రభుత్వం ఎనుమామూల గ్రీన్ మార్కెట్ మన అగ్రిటెక్ ఆధ్వర్యంలో కంపెనీ సబ్సిడీలో పరికరాల పంపిణీ మరియు ఆధునిక పరికరాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టిల్లర్లు, తైవాన్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, ఇతర పరికరాలు రైతులకు ఆఫర్లో పరికరాలు పంపిణీ చేస్తూ ఆధునిక పరికరం మీద అవగాహన పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సబ్సిడీలో పరికరాలు తీసుకుని లబ్ధి పొందడం జరిగింది. మన అగ్రిటెక్ ఏన్వాల మార్కెట్లో కూడా రైతులకు సబ్సిడీ మీద పవర్ వీడర్సు మరియు స్ప్రేసు గతం లోపలికనంటే నాణ్యతతో కూడుకొని రైతులకు శ్రమ తక్కువ ఉండే విధంగా పవర్ వీడర్సు కొత్త దాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని 65,000 రూపాయల ఎంఎస్పి ఎంఆర్పి ఉంటే దాన్ని 28,500కే ఇస్తున్నారు. గతం లోపల దీనికంటే వేరే కంపెనీ బాపది 45,000 అట్లా ఉండే కానీ వాళ్ళు పొలంలో కూడా పనిచేసినప్పుడు షోల్డర్స్ కానీ
ఫాస్ట్గా పోవడం వల్ల ఇబ్బందులు ఉండేది. దాన్ని ప్రాక్టికల్గా రైతులకు వాళ్ళ సూచనలతోటి తీసుకొని దీన్ని మరి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి రైతులకు అందుబాటులో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు పెద్ద మొత్తంలో కూడా రైతులకు సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి వందలాది మంది కూడా రైతులు తీసుకోవడానికి వచ్చిండు. దీన్ని రైతులు ఉపయోగించుకొని రైతు పొలాల్లో కూడా, ఎందుకంటే కూలీలు దొరకకుండా ఎడ్లు కొనాలంటే లక్ష రూపాయల జత ఉంటుంది. దానివల్ల డైలీ వాళ్ళకు కూడా పని కోల్పోయి రైతులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క తీసుకునేటువంటి పరికరాలు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకు 6 నుంచి 7 ఎకరాల వరకు కూడా మరి కలుపు తీసేయడానికి కానీ మిగతా ఏ అవసరాల రీత్యా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు దానికి ఎద్దు మంచిదే అన్నిటికీ, కానీ కొద్దిగా ఈరోజు మన అగ్రిటెక్ ఏన్వాల మార్కెట్ లోపల రైతులకు సబ్సిడీ మీద పవర్ వీడర్సు మరియు స్ప్రేసు గతం లోపల కనంటే నాణ్యతతో కూడుకొని రైతులకు శ్రమ తక్కువ ఉండే విధంగా పవర్ వీడర్సు కొత్త దాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని 65,000 రూపాయల ఎంఎస్పి ఎంఆర్పి ఉంటే దాన్ని 28,500కే ఇస్తున్నారు. గతం లోపల దీనికంటే వేరే కంపెనీ బాపది 45,000 అట్లా ఉండే, కానీ వాళ్ళు పొలంలో కూడా పనిచేసినప్పుడు షోల్డర్స్ కానీ ఫాస్ట్గా పోవడం వల్ల ఇబ్బందులు ఉండేది. దాన్ని ప్రాక్టికల్గా రైతులకు వాళ్ళ సూచనలతో తీసుకొని దీన్ని మరి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి రైతులకు అందుబాటులో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు పెద్ద మొత్తంలో కూడా రైతులకు సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి వందలాది మంది కూడా రైతులు తీసుకోవడానికి వచ్చిండు. దీన్ని రైతులు ఉపయోగించుకొని రైతు పొలాల్లో కూడా, ఎందుకంటే కూలీలు దొరకకుండా ఎడ్లు కొనాలంటే లక్ష రూపాయల జత ఉంటుంది. దానివల్ల డైలీ వాళ్ళకు కూడా పని కోల్పోయి రైతులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క తీసుకునేటువంటి పరికరాలు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకు 6 నుంచి 7 ఎకరాల వరకు కూడా మరి కలుపు తీసేయడానికి కానీ మిగతా ఏ అవసరాల రీత్యా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పేర్ కూడా 14,500 దాన్ని 8,500కి ఇస్తున్నారు. దాన్ని కూడా లేటెస్ట్గా ఎందుకంటే పంపులో పోసినప్పుడు నీళ్లు ఏ టైం వరకు అయిపోతుంది అనే సిస్టమ్ లోపల మరి చూసుకోవాలంటే మరి నీళ్ళు అయిపోయే టైంకు తెలియకుంటున్నా కానీ దాంట్లో మెజర్మెంట్స్ కూడా ఇచ్చిండు. కొత్తగా అంటే ఆధునికతతోటి తయారు చేసి రైతులకు ఉపయోగపడే రీతిలో కూడా తీసుకొచ్చిండు. దానికి మరి మన అగ్రిటెక్ వాళ్ళను చామరా కామర్స్ పక్షాన మరి మేడం సెక్రటరీ గారు కూడా మరి ఏన్మావల మార్కెట్ గ్రేట్ సెక్రటరీ గారు కూడా నిర్మలా మేడం గారు వచ్చారు. అందరం కూడా రైతులు సంతోషంగా ఉండడానికి వాళ్ళ అవసరాలకు కలిగిన ఇంకా రాబోయే రోజులలో ఏదైనా ఉండే ఉంటే కూడా వీరి ద్వారా రైతులకు ఇప్పించడానికి చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుండడానికి తెలియజేస్తూ మరి రైతులకు వాళ్లకు అనుగుణంగా తీసుకొచ్చినందుకు వాళ్ళని కూడా ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో హన్మకొండ కాలోజీ జంక్షన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళ లోకాన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హర్షం వ్యక్తం చేశారు. ఇక 30 ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించిందని, అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుందనడానికి ఈ తీర్పు నిదర్శనమని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విజయం అమరులకు ఉద్యమ మద్దతుదారులకు అంకితమిస్తున్నామని తెలిపారు. ఇక శుక్రవారం కొండమల్లేపల్లి మండలం కేంద్రంలో మాజీ సర్పంచ్ అందుగుల ముత్యాలు ఆధ్వర్యంలో చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎవరు పోసిన ఇటు చూడండి దయచేసి. సార్ పోయండి సార్, జర జరగండి, ఇటు చూడండి సార్, కొంచెం జరగాలి బాబు. I got it.
ఓకే. ఎవరు పోసినా ఇటు చూడండి దయచేసి. లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద తేల్చుకుందాం రండి అని పట్టణ కాంగ్రెస్ నాయకులు అక్కడే ఉండి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్త రాలేదు కానీ మీరేదైనా అసత్యం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు తప్పుగా మాట్లాడేటప్పుడు నిజం కాదు, అబద్ధం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. కర్నూలు లాంటి పేరున్న బీర్లయ్య గారిని డబ్బుల కోసం పోతుండు పాకులాడుతున్నాడని విమర్శించే హక్కు నైతిక హక్కు మీకెక్కడదే? ఏడోడు ఏడేడు డబ్బులు వసూలు చేసిండు, ఏ వ్యాపారుల దగ్గర ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసి కోటిన్నర రూపాయలు మంచుకురు. యాదగిరి గుట్టలో పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలవకపోవచ్చు. అది ఎంకటయ్య మాట్లాని, ఎల్లయ్య మాట్లాని, పుల్లయ్య మాట్లాని, ఎవడెవడు ఎన్ని పైసలు తీసుకురు, ప్రిన్స్ కార్డు ఎన్ని తీసుకురు, రూమ్ లేని తీసుకురు, అందరికీ తెలుసు. మనసులో పెట్టుకోండి, తప్పుడుగా మాట్లాడకండి. ఆయలయ్య గారు ఎముక చేతికి ఎముక లేని వ్యక్తి. ఈరోజు వరకు కూడా సహాయం కోరి వచ్చిన వాడికి ఎవరికైనా కానీ చేతికి ఎముక లేకుండా దానం చేసే వ్యక్తిని ధనార్జన పోతున్నాను విమర్శించే వాళ్ళు, మీకు అసలు ఆయనను విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఎంత మంచి వ్యక్తో ఈరోజు ఆయనకు వచ్చిన మెజార్టీ చూడండి. ఆలేరు నియోజకవర్గంలో 1952 నుంచి ఈరోజు వరకు కూడా 50,000 మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యే ఎవ్వరూ లేరు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బీర్లు అయిలేయ. అటువంటి వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా సవాలు స్వీకరించి రండి, 11:55 గంటల దాకుంటాం. కాంగ్రెస్ నాయకులకు మా పట్టణ పార్టీ తరఫున ఏదైతే సవాలు విసిరినమో ఆ సవాల్ని స్వీకరించి మా పట్టణ పార్టీ మొత్తం కూడా వచ్చి 9 గంటల నుండి ఈరోజు ఇప్పుడు 11 గంటలు అవుతుంది, 11 గంటల వరకు కూడా ఇక్కడే ఉన్నాం. ఒక్క బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్త ఇక్కడికి రాలేదు. కానీ మీరేదైనా అసత్యం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు తప్పుగా మాట్లాడేటప్పుడు నిజం కాదు, అబద్ధం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. కర్నూలు లాంటి పేరున్న బీర్లయ్య గారిని డబ్బుల కోసం పోతుండు పాకులాడుతున్నాడని విమర్శించే హక్కు నైతిక హక్కు మీకెక్కడదే? ఏడోడు ఏడేడు డబ్బులు వసూలు చేసిండు, ఏ వ్యాపారుల దగ్గర ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసి కోటిన్నర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రెస్ మీట్ లో డిఎస్పీ సతీష్ కుమార్, సిఐ వినయ్, బూర్గంపాడి ఎస్ఐ రాజేష్, ఎస్ఐ నాగభిక్షం, టాస్క్ ఫోర్స్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు జే ప్రవీణ్, కె సుమన్ మరియు పోలీస్ సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు సారపాక శివారులో పల్లె ప్రకృతి వనం దగ్గర పోలీస్ తనిఖీ నిర్వహించారు. ఇక ఈ తనిఖీ నిర్వహణ సమయంలో ఇన్నోవా AP26BR7003 అలాగే జస్ట్ TS04 EC9740 మరియు డిజైర్ TS28J8305 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 247 కిలోల గంజాయి పట్టుబడింది. ఇక ఈ గంజాయి విలువ సుమారు 61,22,165 రూపాయలుగా అంచనా వేయబడింది. ఇక పోలీసుల విచారణలో 6 వ్యక్తులను గుర్తించారు. తనిఖీ చేయగా ఇందులో సుమారుగా 250 కిలోల గాంజా ప్లస్ 4 వ్యక్తులు దాంట్లో మమ్మూలు చేయడం జరిగింది.
వాళ్ళ పేర్లు హర్షిత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కిషన్ కుమార్ దాస్ ఇతని మందలాడ్ హైదరాబాద్, ముఖ్యా దేవేందర్ ఇతని జనగాం జిల్లా కొడగల్ల మండలం రేణుగ్రామం, అలాగే రావులపల్లి ప్రతాప్ గాంధీనగర్ సారభాగ, ఉలగాడ రమేష్ తాళబుట్టు సారభాగ, వారిపాడి శ్రీనివాస్ గోవిందరు సంజారాయస్ అని వాళ్ళ వివరాలు చెప్పడం. మా విషయాలలో తెలియదు ఏంటంటే, సారభాగకు చెందినటువంటి శివశంకర్ రెడ్డి ఒక ప్రధాన వ్యక్తి, అంటే గాంధీ సంబరాలు ప్రధాన ముద్దాయి సీలే ఆంధ్రప్రదేశ్ వాడలో ఉంటుంది సీలేలో పిల్లే మోహన్ రావు, మోహన్ అండ్ రామారావు వ్యక్తులు ఈ యొక్క గత కాలం నుంచి అక్కడి నుంచి